हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग अंडी ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈ పిక్స్ చూసారా బాగుందా పర్లేదు కదా మరి అంత అందంగా లేనండి పర్లేదు నాట్ బ్యాడ్ ఈ పిక్స్ వచ్చేసి నైట్ అంటే నిన్న ఈవినింగ్ మనకి సండే స్కూల్ జరుగుతుంది కదా అప్పుడు తీసిన పిక్స్ అన్నమాట నిన్న టు ప్రోగ్రామ్స్ జరిగినవి एम प्रोग्रम्स एने आलरे वीडियो अड्डे रेडी अवतानी ओके इंकोटे मार्न षाप दाका व्लागने व्लाग एने कामेंट सैक्नों ओके फ्रेंड्स इंको विषय ना क्री क्री चुना अख वे नीलू पाल अट्ठारा जनरल डैली चेसे पनले कदा बोर कोड़तुदेमोननी डैरेक्ट इलाग कर्री दग्गरिकि वच्चेसानु इक्कडैते टमाटालु चाला फ्रेश भले कनिपिस्तुन्नायि कदा पच्चिमिर्ची कूडा चाला बागुन्नायि टमाटा पच्चिमिर्ची पच्चडि चेसानु अंडि चाला बागु टेस्ट कुदिरिंदि इलाग ओकेना पच्चिमिर्ची पच्चडि चेसि चाला रोजुलु अय्यिंदि टमाटा నేను జనరల్ గా ఇంట్లో చేసిన కర్రీసే చేసుకుంటూ ఉంటాము ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఇదిగోండి జనరల్ గా పచ్చడికి ఎలా వేసుకుంటారో అన్నీ వేసేసుకున్నాను టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని దానిలోనే చిన్నపాయలు తాలింపు గింజలు ఆయిల్ ఇలాగా చిన్నపాయలు కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇలా వేసేసుకున్నాను దీనిలోనే నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాను అండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత నేను ఇంకా తాలింపు వేయినన్నమాట ఒకేసారి తాలింపు అనేది దీంట్లోనే అన్ని వేసేశాను కదా అందుకని ఇంకొట ఏంటి అంటే ఈ పచ్చడిలో చాలా మంది పుదీనా వేయరు ఇదిగోండి కొత్తిమీర పుదీనా కూడా వేసేశాను కరేపాకు కూడా వేసేశాను అయితే ఏంటంటే నేనైతే పుదీనా కూడా వేసుకుంటాను అండి హెల్తీ కదా చాలా మంది వేయరు నేను వేసానేంటి అని అనుకోవద్దు ఓకేనా ఆఫ్టర్ ఇదిగోండి మీ అంకులు ఇలాగ క్రింద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి అది కొయ్యదట కూర తోటకూర కర్రీ ఇక్కడ మేము మా కన్వర్సేషన్ చూడండి భలే ఉంటుంది ఏం లేదులేండి పారెట్స్ తోటి నేను పాట పాడుతుంటే తను కూడా ఒక వెరైటీ సాంగ్ పాడుతున్నారు కొద్దిగానే యాడ్ చేశాను ఓకేనా చూడండి మీరు ఇప్పుడు వినండి వినండి ఓయ్ ఓయ్ చిలక 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 పచ్చని చిలక పాడమా పాట అమ్మ ఏసయ్య పచ్చని చిలక పాడమా పాట విన్నారా బాగా పాడారు కదా ఇదండి తర్వాత రైస్ కుక్కర్ లో అన్నం కూడా పెట్టేసాను చూసారా అన్నం వచ్చి బాయిల్ అవుతుంది తర్వాత ఇదిగోండి పచ్చడి కూడా బాయిల్ అయిపోతుంది తర్వాత మిక్సీ కూడా వేసేసుకున్నాను మిక్సీ అంతా వేసిన మాత్రము నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోతుంది అనే మన ఉద్దేశంతో ఎందుకంటే ఈ రోజు మీ అంకుల్ ఎర్లీగా వెళ్ళారన్నమాట చాలా ఎర్లీగా 8 కి వెళ్ళిపోయారు అందుకని ఇదేంటి అంటే పచ్చడి చేస్తున్నాను కదా నంచుడు ఏదైనా కావాలి అని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను బయట అసలుకి తక్కువ కదా ఇలాంటివి తీసుకొని రాను నేను ఏంటి అంటే ఇదిగోండి ఇంట్లోనే చూడండి ఉన్నాయో మాకు ఒక డబ్బాడే పెట్టేసాను ఈ డబ్బాలో వచ్చేసి ఏమున్నాయి అంటే గొట్టాలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు అండి గొట్టాలు తర్వాత వచ్చేసి అబ్బా చిన్నోడి వాయిస్ కూడా ఇవ్వనివ్వడు yes గొట్టాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి నేమ్స్ తోటి ఆ వడియలాగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేమ్స్ అక్షరాలు ఏబిసిడి ఎఫ్జి అలాగా ఏ టు జెడ్ వరకు ఉంటుంది తర్వాత ఇవి మొక్కజొన్న చిప్స్ వస్తాయి కదా మనకి అవి కూడా ఇంట్లో ఎప్పుడు స్పేర్గా ఉంటాయండి పిల్లలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అడిగినప్పుడు ఇవి నేను రెడీ చేస్తానన్నమాట
బాగాలేకపోయినా చేసిద్ది. నాకు హెల్త్ బాగాలేకపోయినా చేస్తాను వీళ్ళ కోసం. నా కోసం రండి రండి ఆడినారు చాలు రండి. ఇదిగోండి అవి వేయించడం అయిపోయింది. తర్వాత మిక్సీ వేయడం కూడా అయిపోయింది. మీ అంకుల్ క్యారేజ్ పెట్టేసేసాను. తర్వాత 8:00కి ఇదిగోండి ఇలాగా ఆఫీస్కి వెళ్తున్నారు. పైనుంచి వీడియో తీస్తున్నాను. పిల్లలు కూడా బాయ్ చెప్తున్నారు. బాయ్ ఇందాక నాన్న ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా చెప్తున్నావా? బాగా చెప్తున్నారు. జాగ్రత్త అని చెప్తున్నాను. నేనేమో ప్రేయర్ చేస్తున్నాను. మార్చి ఎండింగ్ ఇరు కదా, అందుకని పెందలాడే వెళ్ళాల్సి వస్తుంది. నాకు తను వెళ్తుంటే చాలా డల్గా అనిపించింది. నైట్ టైం కూడా కొంచెం లేట్గానే వస్తున్నారు. పొదిలి కదా, అందులోనూ పొదిలి వెళ్ళాల్సి వస్తుంది, చిమకుత్తి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మంత్ అంతా కొంచెం బిజీనే అనమాట. అది ఓకేనా చిన్నవాడు? సారీ పెద్దోడు, పెద్ద బాబు చూస్తున్నారు వెళ్ళిందాక. తర్వాత మా కాన్వర్సేషన్ పిల్లలతోటి. ఇప్పటికయ్యిందమ్మా వంట గింట మొత్తము. అయితే ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళాలా. మార్చి సారీ ఫిబ్రవరి కదా, అందుకని కొంచెం వర్క్ ఉంటుంది. ఫిబ్రవరి కదా, మార్చింగ్ ఎండింగ్ మంత్ కదా, అందుకని ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చేసింది. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అవ్వలా. నేనైతే ఫ్రెష్ అవ్వలా. హాయ్ చెప్పు. ఓకేనా? ఇదిగోండి పెద్దోడు ఏడున్నాడు ఆడుతూ. హాయ్ చెప్పు. నువ్వు పీజీని తాడుకుందా, వదులుతాను. దాని బయట వద్దు, వదులు. దాన్ని బయటికి రండి. కొట్టు కొట్టుంది. ఏం చేయదు నాన్న, ఆడుకోండి, నేను స్నానానికి వెళ్ళేసి వస్తా. బయటకు వెళ్ళకుండా చూసుకోండి. ఆహా ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు నాన్న దాన్ని. చిన్నోడు దానికి ఏం పేరు పెట్టావు నువ్వు? ఓకే. తర్వాత ఆఫ్టర్ షాప్ దగ్గరికి వచ్చేసామండి. ఎప్పుడు మీ అంకుల్ షటర్ ఎత్తేవారు కదా, కానీ ఎర్లీగానే వెళ్ళారు కాబట్టి పాప మా వంతు ఫైరాస్కి వచ్చింది. ఇదిగోండి, అంటే నేను స్లోగా పెట్టానండి, వాళ్ళు స్లోగా కాదు, నేను స్లోగా పెట్టాను కదా చిన్నమ్మా. చిన్న తల్లులు ఇది రాకుండా కొండు నా ఒళ్ళో పడుకొని ఉన్నాడు చిన్నోడు. అది తర్వాత ఇంకా మా పనుల్లో మేము ఉండిపోయాము. పెదబాబేమో చాలా హెల్ప్ చేశాడు. ఎప్పుడు షాప్ దగ్గరికి వచ్చినా కానీ వాడు ఏంటంటే హ్యాంగర్స్కి తగిలిస్తూ ఉంటాడు అన్నమాట. చాలా ఉక్కి 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 అలాగా. ఇంకా తర్వాత ఇంకంతా ఫుల్ బిజీ అయిపోతాం కదా. ఈరోజు మనకి లైవ్ ఉంటుంది, డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయండి. నానక ప్రేమతోలో ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక 100 లైక్స్ వస్తే మాత్రము గివ్ అవే తీస్తానండి. గివ్ అవే ఉంటుంది, నాకు లైక్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే కామెంట్ పిక్కర్ ద్వారా ఒక విన్నర్ని సెలెక్ట్ చేస్తాను. అన్ని వీడియో అంటే షార్ట్స్ అయితే లేదు. చెప్పు. అన్ని వీడియోలో లైక్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఫ్రీగా ఇస్తాము. అవును అది. ఫ్రెండ్స్ ట్రై చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఏ డార్లింగ్, ఏ యా
పిల్లగాడు బాగా లవ్వొచ్చింది నా మీద. అచ్చు అచ్చు మామ అచ్చు అచ్చు. హాయ్ ఫ్రెండ్స్, షాప్ దగ్గరికి వచ్చేసాము. కొంచెం బిజీ అయిపోతున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా వ్లాగ్ అనేది తీశాను. ఆ వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు. హాయ్. వీడు పెద్ద అల్లరోడు, వీడు చిన్న అల్లరోడు. మంచోడు మంచోడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలా చెప్పినాడు పిల్లగాడు? బాగా చెప్పాడు కదా. ఇది ఫ్రెండ్స్. ఓకే బాయ్. మీకు అర్థమైందా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. చూసారు కదా వ్లాగ్ ఎలా ఉంది. వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెగిటివ్ మాత్రం కామెంట్ చేయొద్దు దయచేసి, నేను తట్టుకోలేను. ఇంకోటి ఏంటి అంటే 100 లైక్స్ కనుక వస్తే కంపల్సరీగా నేను గివ్ అవే తీస్తాను. ఎవ్రీ వీడియో నాన్న, ఎవ్రీ వీడియోకి 100 లైక్స్ అంటే ఆ షార్ట్స్కి అవసరం లేదండి. మామూలుగా వ్లాగ్స్ ఉంటాయి కదా, ఈ వ్లాగ్స్కి ఇలా నేను షాప్లో చూపించిన ఐటమ్స్కి ఇలా కనుక 100 లైక్స్ వస్తే మాత్రం 1 గివ్ అవే తీస్తాను, 300 లైక్స్ వస్తే మాత్రము 2 గివ్ అవేస్ తీస్తాను అనమాట. అలాగా ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, లైక్స్ కొడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఓకే బాయ్ 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 బాయ్. మీరు లైక్ కొడితే నేను కానీ డాన్స్ చేస్తాను. మీకు అర్థమైందా? బాయ్ ఫ్రెండ్, బాయ్ బాయ్.